Kalampeta Mandala Kendram Loni, Mandala Mahila Samaki Kari Halayamlo, Padamudava Vashika Services with Samavisham Hincharo, Isamavishaniki Mukyati Diga, DRDO PD Srinivas Hazrayaro, Dabulu Anastranga Karchupeta Kurdani, Gramina Pedrika Nirmurana Samsta Advariamlo, Lord Lu Manjur Chesi, Mahilalu Artikanga Yedakadanki, Avagahanical Pincharo, Mahila Sangala Sabhilu, Mamulu Group Sabhilunchi, Vurutamina Viapara Vetalaga Idikalani, Group Sabhilaku Aina Suchincharo, Anandaram Adunika Vivasai Panimitlu, మరియు యంత్రాలు వార్షిక లావాదేవీలను ఆయన పరిశీలించారు. ఒకే సంవత్సరంలో సుమారు 40,000 వరకు ఆదాయం లభించినట్లు ఆయన తెలియజేశారు. రాబోయే రోజుల్లో మరింత ఆదాయం సమకూర్చుకునే విధంగా కృషి చేయాలని ఆయన మహిళా సంఘాలకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాస్, అడిషనల్ జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి భీమయ్య, ఎంపీడీఓ గణేష్ రెడ్డి, డిపిఎంలు కెనడీ, మెరిసిన ప్రకాష్, వెంకటేశ్వర్లు, ఏపీఎంలు లక్ష్మీనారాయణ, వెంకటస్వామి, సీసీలు రాజు, యశోద, శ్రీనివాస్ స్కౌడ్, నాగరాజు, కిషన్, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు పావని, కార్యదర్శి కల్పన, కోశాధికారి నాగరాణి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను శ్రీనివాస్, డిఆర్డిఓ మెదక్. ఈరోజు శ్రీశంకరంపేట మండల కేంద్రంలో మనకు మండల మహిళా సమాఖ్య సాధారణ సర్వసభ సమావేశం ఏర్పాటు చేయడమైనది. అదేవిధంగా మండలంలో ఏర్పాటు చేసినటువంటి కస్టమ్ హైరింగ్ సెంటర్ మొదటి సంవత్సరం పూర్తి సందర్భంగా వార్షికోత్సవం కూడా ఏర్పడడం జరిగినది. సో ఈ రెండు అంశాలపైన ఈ సమావేశం రావడం జరిగింది. ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి సెల్ఫ్ యాక్టివిటీస్ అనేది చాలా ఉపయోగపడుతున్న విషయం వీళ్ళకి తెలియడమైనది. సెల్ఫ్ ద్వారా అందించే ఆర్థిక సహాయం ద్వారా వీరు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకొని, అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ పెట్టుకొని ఫుడ్ను ప్రాసెస్ చేసి దాన్ని వ్యాపార దృక్పథంలో అమ్మడం ద్వారా, అనేక రకాల చిన్న స్థాయి పరిశ్రమలు పెట్టడం ద్వారా కూడా వీరు ఆర్థికంగా అనేక రకాల బలపడతారనే విషయం అందరికీ తెలియడమైనది. ముఖ్యంగా చిన్నశంకరపేట మండలంలో మొదటి నుంచి కూడా మహిళలు చాలా యాక్టివ్గా డైనమిక్గా ఉంటారు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం సూచించిన విధంగా మైక్రో ఎంటర్ప్రైజెస్లు పెట్టడం, ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు పెట్టడం అనేది ప్రాధాన్యత అంశంగా తీసుకొని వీళ్ళు లాభాలు పొందాలని కోరుతున్నాను.